నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదరికాన్ని జయించే శక్తిని పేదలకు కల్పించడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్న ప్రధాని. ఓటు బ్యాంకు రాజకీయాలకు కమలదళం వ్యతిరేకమని స్పష్టీకరణ. రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలపై పారదర్శకత అవసరమన్న మోదీ. అన్ని పక్షాల మధ్య ఏకాభిప్రాయానికి భాజపా ప్రయత్నిస్తుందని వెల్లడి. పెద్ద నోట్ల రద్దు దేశ ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తుందని భాజపా తీర్మానం. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు దోహదం చేస్తుందని కార్యవర్గ భేటీలో ప్రకటన. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల. వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిపై కేంద్రం అభిప్రాయాన్ని కోరిన ఈసీ. చేపలు, గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానం చేరుకోవాలన్న కేసీఆర్. పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధనకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు. గుడివాడ కాల్పులు, సూర్యలంక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం. పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించేది లేదని హెచ్చరిక. అక్రమ సంపాదన కేసులో ఏపీ ఉపాధి కల్పన, శిక్షణ జేడీ అరెస్ట్. 50 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ. ఈనాడు గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాఠశాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ మూర్తి, ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు సాంప్రదాయ దుస్తులు, పతంగుల పోటీలు నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, భోగిమంటలు ఏర్పాటు చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డిఎన్ ప్రసాద్ బహుమతులు అందజేశారు. మహిళలు, చిన్నారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈనాడు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని డిఎన్ తెలిపారు. ప్రజల్లో ఒక సృజనని పెంపొందించి తమకు తాముగా తమ జీవనయానాన్ని అద్భుతంగా సాగించడానికి ఉపయోగపడాలనేది మా గౌరవనీయ చైర్మన్ గారి ఆకాంక్ష. దానికోసమే ఒక న్యూస్ ఇవ్వటం కోసమో లేకపోతే ఏదైనా ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఇవ్వటం కోసమో అని కాకుండా ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ లో మన ప్రజెన్స్ ఉండాలి. ముఖ్యంగా ప్రజల్లో అద్భుతమైన సృజన ఉంటుంది. కేవలం ఏదో ఒకటో రెండో యాక్టివిటీస్ గా కాకుండా ఇప్పుడు ఇవాళ మనం దేశంలో చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇంటికి పరిమితమవుతున్న రోజుల నుంచి బయటకు వచ్చి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ లాంటి వాటిలో మెన్ ని కంప్లీట్ గా సూపర్ సీడ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న తీరు చూస్తే ఏ రంగం కూడా వాళ్ళకి మరి అడ్డు కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. అటువంటి వారిని పూర్తిగా మనం ఈ సంపద సృష్టిలో ప్రవేశపెడితే దేశం అనేది అద్భుతంగా ముందుకు సాగుతుందనేది ఆయన దృఢ నమ్మకం. దానికోసం మేము పత్రిక పరంగా ఎన్నో చేయడం జరుగుతుంది. వాటి కోసమే ఇటువంటి ఈవెంట్స్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచో సంక్రాంతి పండుగ కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలు కండక్ట్ చేయాలని నాకు ఎంతో ఆశగా ఉండేది. అది ఆలోచిస్తూ ఒక సందర్భంలో నేను ఈనాడు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు అగ్రి అయి ముందుకు రావడము, ఇవాళ ఇది ఒక నిజంగా ఒక కల నుంచి నిజం అవడం జరిగింది.